పాకిస్తాన్ కు ఒక కొత్త చిక్కు వచ్చిపడింది. అసలే ఎఫ్ఏటిఎఫ్ ఆంక్షలతో అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, ఉగ్రవాద దేశం అన్నటువంటి ముద్ర పక్కాగా పడిపోయింది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ హ్యాస్ రిజెక్టెడ్ ఇట్ ఇంక్లూజన్ ఇన్ ద యుఎస్ చైల్డ్ సోల్జర్స్ ప్రివెన్షన్ యాక్ట్ సిఎస్పిఏ లిస్ట్ అండ్ హ్యాస్ వాషింగ్టన్ టు రివ్యూ ద బేస్లెస్ ఎసర్షన్స్ మేడ్ అగెనిస్ట్ ఇస్లామాబాద్. ఇది అసలు ఈ చట్టం ఏంటి అంటే చైల్డ్ సోల్జర్స్ ప్రివెన్షన్ యాక్ట్, అంటే బాలల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా చేసినటువంటి చట్టం. చిన్నపిల్లల్ని సైనికులుగా వాడకూడదు, సైనికుల సహాయకులుగా వాడకూడదు, లేదంటే కనుక సైన్యంలో పని చేయించకూడదు వాళ్ళని, 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లల్ని. అది చేస్తే నేరం, ఆయా దేశాల మీద ఆంక్షలు విధిస్తుంది అమెరికా. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఇరాక్ ఇట్లా దాదాపుగా 15 దేశాలలో చిన్న వయసులోనే 10-12 ఏళ్ల వయసు నుంచి సైనికులకు బాంబులు అందించడం, సైనికులకు తుపాకులు అందించడం, లేదా సైన్యం దగ్గర పనిచేసేటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. తద్వారా వాళ్ళు ఆ తర్వాత అందులో స్టాఫ్గా మమేకం అవ్వడం అన్నటువంటిది. ఈ సైన్యం ఏం చేస్తుంటారనే తెలిసిందే. పాకిస్తాన్ సైన్యాలు, టర్కీ సైన్యాలు మతరాజ్యాల స్థాపన కోసం ఉగ్రవాదులతో కలిసి మరీ పనిచేస్తుంది. తద్వారా వాళ్ళతో లింకప్, వీళ్ళకి ఆయుధాల ట్రైనింగ్ అప్పటి నుంచినే వచ్చేస్తుంది. కాబట్టి పెద్ద వయసుకు వచ్చేటప్పటికి అయితే సైన్యం, లేకపోతే తీవ్రవాది, సైనిక దగ్గర డబ్బులు తీసుకునేటువంటి తీవ్రవాది ఇట్లా తయారు చేస్తూ ఉంటుంటారు. ఇట్లాంటి వాటిని నిషేధిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని లో పాకిస్తాన్ని తాజాగా చేర్చింది అమెరికా. అమెరికాలో సైన్యంలో అదే అమెరికా వాళ్ళ నివేదికలో పాకిస్తాన్ కూడా ఇదే విధమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది, చిన్నపిల్లలతో ఒక సైన్యంలాగా తయారు చేస్తోంది అన్నటువంటి. దాని కింద వాళ్ళ మీద ఆంక్షలు పెడుతున్నాం అంటే దాన్ని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చేటబ్బే, మా దగ్గర అట్లాంటిది ఏమి లేదు అంటూ పాకిస్తాన్ డిమాండ్స్ రివ్యూ ఆఫ్ సిఎస్పిఏ లిస్ట్, పాకిస్తాన్ కాల్స్ అపాన్ ద అథారిటీస్ కన్సర్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టు రివ్యూ ద బేస్లెస్ ఎసర్షన్స్ మేడ్ ఇన్ ద టిప్ రిపోర్ట్ ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ద అన్వారెంటెడ్ ఇంక్లూజన్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ ద సిఎస్పిఏ లిస్ట్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి దేశాల సరసన చేరడం అంటే ఓ రకంగా వాళ్ళకి ఎలాంటి పరిస్థితి అంటే ఓ రకంగా తీవ్రవాదాన్ని చిన్నతనం నుంచినే పెంచి పోషిస్తున్నట్టు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, సిరియా, మయన్మార్, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమాలియా, పాకిస్తాన్, సౌత్ సూడాన్, కాంగో, నైజీరియా, మాలి ఈ దేశాల్లో ఇప్పటికే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. అట్లాంటి వాటి మీద ఇప్పటికే ఆంక్షలు విధించినటువంటి అమెరికా కంటిన్యూగా దీన్ని చేసుకొస్తుంది. దీంట్లో హూ ఈజ్ ఎ చైల్డ్ సోల్జర్ అనేది దీంట్లో ఐడెంటిఫై చేశారు. ఎనీ పర్సన్ అండర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హూ టేక్స్ ఏ డైరెక్ట్ ఇన్ హాస్టిలిటీస్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ గవర్నమెంటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఆర్ అదర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని, వాటి కింద ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నారు అన్నది అమెరికా ఐడెంటిఫై చేసింది. ఆల్సో అప్లైస్ టు ఎ పర్సన్ హూ ఈజ్ సర్వింగ్ ఇన్ ఎనీ కెపాసిటీ ఇంక్లూడింగ్ ఇన్ ఎ సపోర్ట్ రోల్ సచ్ యాజ్ ఎ కుక్, పోర్టర్, మెసెంజర్, మెడిక్, గార్డ్ ఆర్ సెక్సెస్ లేవ్. వీళ్ళు ఆడపిల్లలని అయితే 15 ఏళ్ల లోపు పిల్లల్ని బానిసలుగా కూడా మార్చుకుంటారనమాట. అంటే వాళ్ళకి సైన్యం దగ్గర రోజు వాళ్ళ లైంగిక కోరికలు తీర్చిపెట్టాలి, అది కూడా ఇక్కడ వాళ్ళ దేశభక్తి కోసం అని చెప్పేటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంటర్నేషనల్ మిలిటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగు, ఫారెన్ మిలిటరీ ఫైనాన్సింగు ఇవన్నీ కూడా వీటిట్లో కంట్రీస్ ఇన్ సిఎస్పిఏ లిస్ట్ బ్యాడ్ ఫ్రమ్. వీళ్ళకి విదేశీ విద్యకు అనుమతించరు, విదేశీ సైనిక సహకారాలకు అనుమతించరు ఇట్లాంటి వాళ్ళని. అట్లాగే ఎక్సెస్ డిఫెన్స్ ఆర్టికల్స్, అలాగే పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి వీళ్ళని దూరంగా ఉంచుతారు. లైసెన్సెస్ ఫర్ డైరెక్ట్ సేల్స్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళకు ఉండదన్నమాట. కాబట్టి ఒక్కసారిగా పాకిస్తాన్కి ఇది పెను సంక్షోభం అవుతోంది. దాంతో కంగారు పడటం, పాకిస్తాన్ వంతైంది, దాని నుంచి తీసేయండి మొర్రు అని ముత్తుకుంటోంది.